సార్, ఇప్పుడు మీరు ఏ గూటి పక్షులు ఏ గూటిలో ఉన్నారు? టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. రాజకీయాలలో మార్పులు సహజం, దాంట్లో భవిష్యత్తులో ఏమైనా మార్పుల కోసం ప్రయత్నం చేస్తారా? అన్ని పార్టీలకు సంబంధించిన వారు కలుసుకోవడము, మాట్లాడుకోవడం, చర్చించుకోవడము పరిణామాలపై అప్పుడప్పుడు జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేగా ఉండి మీరు తెలివి అంటే స్టాంపుల కుంభకోణానికి పాడిపడాల్సిన అంత అవసరం వచ్చింది? డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కోకుండా కుట్రలతో, కుతంత్రాలతో గ్రూపులుగా ఏర్పడి డిస్టర్బ్ చేసేటటువంటి కేవలం రాజకీయ కోణంలోనే ఆ కేసు నమోదైందంటారా? రాజకీయ కోణంలోనే మిమ్మల్ని 3.5 సంవత్సరాలు దాదాపుగా లోపల ఉంచారంటారా మీరు? దిస్ యాక్ట్ ఇస్ టెరిటోరియల్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సరే, మీ వెనుక జరిగిన కుట్ర వెనుకాల ఏ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి పార్టీలలో ఏ పార్టీ? మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే కొంత బయటి వ్యక్తులతోటి 2-3 విషయాలు చెప్పడం జరిగింది. మీరు జైల్లో ఉండి కూడా పోటీ చేశారు, అంటే గెలుస్తాను అంత నమ్మకం ఏంటి? నిరంతరం ప్రజల మధ్యన అభివృద్ధి నాకు సపోర్ట్ చేయడము. తలసాని శ్రీనివాస గారు కూడా, మీరు ఆయన ఇద్దరు కూడా పనిచేశారు, మరి మీకేమైనా ప్రోత్సహిస్తున్నారా? మిమ్మల్ని ఏమైనా ఆదరించి హక్కును చేర్చుకుంటున్నారా? ఒకరు ఆదరించి హక్కున చేర్చుకునేటటువంటి అవకాశము ఎవరికి ఇవ్వరు రాజకీయాల్లో. బీఆర్ఎస్ సిట్టింగ్ ఉన్నారు, బీజేపీ వ్యాక్యూమ్ ఉన్నది, కాంగ్రెస్ వ్యాక్యూమ్ ఉన్నది, టీడీపీ అయితే పూర్తి స్థాయిలో వ్యాక్యూమ్ ఉన్నది. పార్టీకి మీరు ఎక్కువ ఫిట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను నా ఒక్క నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం ఉంటుంది.